మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా పరిషత్ మైదానం నుంచి తెలంగాణ చౌరస్త వరకు ర్యాలీ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇతర దేశాలు వరి పంట కొనుగోలు చేస్తుంటే కేంద్రం తెలంగాణ ప్రభుత్వంపై వివక్ష చూపుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే ఉండితే ఓర్వలేక ఇలాంటి కుట్రలు చేసేందుకు కేంద్రం సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అంతటా నిరసన కార్యక్రమాలు చేపడతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భారతదేశంలో రైతాంగం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉంది. పక్కల బీజేపీ పరిపాలిస్తున్నటువంటి కర్ణాటక రాష్ట్రం కూడా ఆ ప్రజలు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. ఈ రోజు తెలంగాణ 2014 కన్నా ముందు తెలంగాణ ఏ విధంగా ఉంది? 2014 కన్నా ముందు తెలంగాణ రైతు ఎట్లా ఉండే? ఇవాళ తెలంగాణ రైతు ఎట్లా ఉన్నాడు? దేశానికి అన్నం పెట్టే రైతన్నలు గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేస్తే గుండె పక్కుమంటది. ఇంత బ్రహ్మాండంగా మనం బతుకు బాగుపడుతున్నాం అంత తరుణంలోనే బాములాక తినే అన్నంలో రాళ్ళు వేసినట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ వాళ్ళు పరిపాలించే పంజాబ్ లో ఒక రకంగా, తెలంగాణలో ఒక రకంగా వ్యవహరిస్తూ తెలంగాణలో మేము ఓట్లు కొనం అని దొంక తీరుస్తామని చెప్తా ఉంది. మొత్తం వ్యవసాయాన్ని అంబానీలకు, ఆదానీలకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ప్రజలారా గుర్తుపెట్టుకోవాలి, రైల్వే పోయింది, బిఎస్ఎన్ఎల్ పోయింది, లాభాలతో వేస్తున్న బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్కి అప్పచెప్పారు, రేపో మాపో కరెంటును కూడా ప్రైవేట్కి అప్పచెప్తారు. మనం కరెంటు ఉత్పత్తి చేసుకొని మనం కరెంటు ఫ్రీగా ఇస్తుంటే వాళ్ళు ప్రైవేట్కి అప్పచెప్పి కరెంటు మీటర్లు పెట్టాలని చెప్తా ఉన్నారు. ఈ తెలంగాణ తెచ్చిన వ్యక్తి అలా ఆయనను ముట్టుకుంటే దేశం పక్కుమంటది, ఆయనను వేధించడానికి ప్రయత్నం చేస్తే